September 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. ఆయన ఫ్యాన్స్ కు ఆయన భక్తులకు పండగ రోజు. ఆ రోజు పవన్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక కరోనా కారణంగా పవన్ కోరిక మేరకు కాస్త వెనక్కి తగినా కూడా ఇక అట్లీస్ట్ సోషల్ మీడియాలో అయినా దుమ్ము రేపుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. ఆయన ఒకవైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే ఇటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటించిన వకీల్ సాబ్ ఆ మధ్య థియేటర్లో విడుదలై అదరగొట్టింది. హిందీ పింక్ సినిమాకు తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ వచ్చింది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ కు జోడీగా శృతి హాసన్ నటించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. పైగా దర్శకుడు క్రిష్ కావడంతో దీనిపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అంటే September 2 ఒక అదిరే పోస్టర్ని సినిమా యూనిట్ లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సినిమా బృందం తాలూకా సరికొత్త రిలీజ్ డేట్ని కూడా ప్రకటించబోతున్నారట. ఇక ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పవన్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తోంది సినిమా యూనిట్. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు కూడా పెట్టారు. చారిత్రాత్మక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక బాలీవుడ్ సుందరి జాక్విలిన్ ఫెర్నాండెస్ కూడా స్పెషల్ రోల్లో కనిపించబోతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి పేదవారికి అండగా ఉంటారట హీరో. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనిం కోశం సినిమాకు రీమేక్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే వస్తున్న సమాచారం మేరకు మహాశివరాత్రికి విడుదల తేదీని మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదల కావాల్సింది. ఇక భీమ్లా నాయక్ గా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. నివేద పేతురాజ్ నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి కూడా పవన్ బర్త్డే సందర్భంగా ఒక సాలిడ్ అప్డేట్ రాబోతుందని తెలుస్తోంది. September 2 పవన్ బర్త్డే కానుకగా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని కూడా మేకర్స్ లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు హరిశంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను హరిశంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయిపోయింది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు టీమ్. ఇక ఈ సినిమాకు సంబంధించి సంచారి అనే టైటిల్ని కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాబోతుంది. ఇక ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు వరుస సినిమాలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదే కదా మాకు కావాల్సింది బాస్ అని సోషల్ మీడియాలో వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు.